కార్తీక పురాణము 16వ అధ్యాయము. స్తంభ దీప ప్రశంస. వశిష్ఠుడు చెబుతున్నాడు, ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట, సానగ్రామ దానం చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్నా దానం చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుదురు. ఈ నెలదినములు తాంబూల దానం చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆ విధముగానే నెల రోజుల్లో ఏ ఒక్కరోజు విడవకుండా తులసికోట వద్ద కానీ భగవంతుని సన్నిధిని కానీ దీపారాధన చేసిన సమస్త పాపము నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి యందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూదులాదులు నారికేయల ఫలదానం చేసిన ఎడల చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును. సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఇందురు. ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశదీపము ఉంచిన వైకుంఠమునకు సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసము అనంతరము ఆకాశదీపము కానీ కార్తీక మాసమంతయు ఆకాశదీపము కానీ స్తంభదీపము కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశదీపము పెట్టువారు సాలిధాన్యం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలేను. దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టువారిని పరిహాసమాడు వారును చుంచు జన్మమిత్తుదురు. ఇందులో ఒక కథ కలదు, చెప్పేదను వినుము. దీపస్తంభము విప్రుడగుట. ఋషులలో అగ్రగణ్యుడు పేరొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీక మాసంలో ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము ఆలయాల ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండి వారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపం ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి, హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభమును పాతి దానిపై దీపమును పెట్టుదుము. కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తొట్టుకుని వత్తుము రండు అని పలకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి. దానిపై సాలిధాన్యం ఉంచి ఆవు నెయ్యితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తివేసి దీపం వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనం చేయుచుండగా ఫెలఫెలమను శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలైపడి దీపం మారిపోయి చెల్ల చెదురై పడి ఉండెను. ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండి అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారు అతనిని చూచి, ఓయి, నీవెవరవు? నీవి స్తంభము నుండి ఎలా వచ్చితివి? నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి. అంత ఆ పురుషుడు వారందరికి నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను, ఒక జమీందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యముండుటచే మధాంధుడనై న్యాయాన్యాయ విచక్షణ లేక ప్రవర్తించితిని. దుర్బుద్ధుల అలవడుటచే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయక మెలుగుతిని. నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయముననే విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయించిన నేను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడను. నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చోండని చెప్పుడివాడను. స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుచుండేవాడను. అందరూ నా చేష్టలకు భయపడవారే కానీ నన్నెవరూ మందలింపలేకపోయిరి. నేను చేయి పాపకార్యములకు హద్దు లేక పోయినది. దానధర్మములు ఎటువో నాకు తెలియవు. ఇంత ధర్మార్గుడై పాపిని అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి 100 జన్మలందు కుక్కనే, 10,000 జన్మలు కాకిని, 5,000 జన్మలు తొండనే, 5,000 జన్మలు పేడ పురుగునై, తర్వాత వృక్ష జన్మమెత్తి ఈ అరణ్యమందు కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకొనలేకపోయితిని.
ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలన్నయ్యో మీకు తెలియజేసి తిని నన్ను మన్నింపుడని వేడుకొనెను. ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమితాశ్చర్యముంది, ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదియునుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి. వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపం ఉంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలననే ఈ స్తంభం మనకు ముక్తి కలిగినదని మును అనుకొనుచుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి, ఓ ముని పొంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా? ఈ జగమున ఎల్లరకు ఎటుల కర్మ బంధం కలుగును, అది నశించుటెట్లు నా ఈ సంశయము తీర్చుమని ప్రార్థించను. అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకడు అంగీరస్ మునితో, స్వామి, మీరే అతని సంశయము తీర్చగల సమర్థులుగాన వివరింపుడని కోరిది. అంత అంగీరసుడిట్లు చెప్పుచున్నాడు. 16వ రోజు పారాయణము సమాప్తము.